అన్నం తెచ్చేనే ఆ పాకులో పెట్టమ్మా వస్తున్నాం పద అమ్మా జానకి నువ్వు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తా గానీ ఇంట్లో సరుకులు పట్టుకెళ్ళు ఇన్సేపైంది ఇంకా రాలేదేంటి వీడు ఏమ్మా వంటైందా నిన్నేనే వంటైందా ఉండవే తమ్ముడు టైలర్ కొట్టుకెళ్ళి ఇంకా రాలేదు వంటైందా వంటైందా అంట తమ్ముడు వంటి మీద సొక్కా చూస్తే గానీ దీనికి నిద్ర పట్టదు ఆ అంతా నీ పోలికే నీ పోలికి రాలేదు అక్క 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 ఏంట్రా ఇన్సేపు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా లోపల పద సరిగ్గా కుట్టాడో లేదో ఒకసారి వేసి చూద్దాం నీ జాకెట్ తిరుగు అందరూ చూస్తున్నారు అక్క అందుకే నా చొక్కాకు బదులు నీకు జాకెట్ కుట్టించుకొచ్చాను అక్క నడవాలి తల్లి గట్టి నిర్ణయం తీసుకున్నారు ఆ శుభవార్త చెప్పమనే నన్ను మీ దగ్గరికి పంపించారు వచ్చేసింది అమ్మా జానకి నీకు మహారాజు లాంటి మొగుడు రాబోతున్నాడమ్మా ఏమిటే ఇదంతా నీ చాదష్టం కాకపోతే పిల్లని అంత పెద్ద ఇంటికి పంపిస్తూ ఎంత పెద్ద ఇంటికి పంపిస్తున్నా ఆడపిల్లని ఒట్టి చేత్తో అత్తారింటికి పంపటానికి కన్న కడుపు ఒప్పుకోవటం లేదయ్యా అందుకే ఇట్ట తాపత్రయ పడుతున్నా సర్లే సర్లే కానీ త్వరగా కానీ అవతల వర్జం వస్తుంది నీకు అన్నిటికీ తొందర నువ్వు వెళ్ళి బయట పనులు చూసుకో ఏమిటి జానకి మీ తాతకు మా అమ్మ నాన్నకి సారగా ఈ ఊరే రాసివ్వాలనుంది కానీ ఏమి ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది వాటన్నిటికంటే విలువైనది నాకిష్టమైంది ఒకటి ఉంది మీరు ఒప్పుకుంటే నాతో తెచ్చుకుంటాను నీకు అంత ఇష్టమైంది నేనెందుకు కాదంటాను అలాగే తెచ్చుకో నాకు ఇష్టమైందని చెప్పేనే వీడే నా తమ్ముడు వీడా రాజు ఈరోజు నుంచి ఆయన నాకే కాదు నీకు కూడా దేవుడే ఆయన ఏం చెప్పినా సరే అనాలి ఏరా మాతో వస్తావా ఓ బావా చెప్తే సరే Thank you.
లోపలికి రా అమ్మా. ఇంతకీ నువ్వెక్కడరా? ఇదిగో ఇక్కడ. ఏమిట్రా అడవడి చేస్తున్నావు? చెప్తా, ముందు మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకురా? అబ్బా మూసుకోమనదా? అదిగో బావా. ఇప్పుడు తెరవండి కళ్ళు. ఏమిట్రా ఇది? కొత్త బండి బావా, మీకోసం ప్రత్యేకంగా తయారు చేయించాను. వీడి పేరు భీముడు. రే భీముడు, అక్క బావకు నమస్కారం చెయ్యి. అక్క, అక్కడ గుళ్ళో అందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు. మీరెళ్ళి తొలి పూజ చేస్తే గానీ ఉత్సవాలు మొదలవ్వవు. పదండి బయలుదేరండి. కానివ్వండి, అమ్మాయి కూడా ఉంటే బాగుండేది కదండి. ఇంకెన్నాళ్ళు? రేపు పరిశ్రమగానే వచ్చేస్తుందిగా. అబ్బబ్బబ్బా, ఎక్కడ ఎంతసేపు ఉండరా? కొత్త బులపాటు ఆ తొందర అలా ఉంటుంది. లేకు జాగ్రత్తగా పోనీరా. సర్లే. తప్పండి 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 తప్పుకోండి. మా అక్క బావ వస్తున్నారు, రండి బావా. రాక. నమస్తే. ఏం సుబ్బయ్య, బాగున్నావా? బాగున్నానండి. నమస్కారం. నమస్కారం బాబు. ఏ రావయ్య, పసుపు మంచి రేటు వచ్చింది అటుగా? అవునండి. సంతోషం. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్కారం రాఘవరావు గారు. ఏం చెప్తున్నారు? మీ అబ్బాయిని కాలేజీలో చేర్పించారా? మీదయ్యా? నాదే ఉందయ్యా. నమస్కారం. నమస్తే. నమస్కారం బాబు. నమస్తే. నమస్కారం అమ్మా. జానకి పూజ కాదు. రాజు రాజు, ఏంటి బావా? గీత వస్తుందిరా? ఏమిటి అలా ఉండిపోయావు? గీత వస్తుంది బావా. దానికని తర్వాలే. అయ్యో అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఈ విషయం పదివరకైనా చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది. ఈ దయతగిన తర్వాత టైం అవుతుంది. ముందు బండి తీసుకెళ్ళాలి. త్వరగా పద పద. బావా చెప్తే సరే. జానకి జానకి జానకి. ఏమిటండి? మీ ముద్దుల కూతురు గీత వస్తుంది. గీత దానికి తర్వాలా? లక్ష్మమ్మ, కెంకయ్య, గీత వస్తుంది. మానకుండా వచ్చింది. దిగండి బాబు, దిగండి. మా అక్క కూతురు ఎక్కడ? మా అక్క కూతురు ఎక్కడయ్యా? ఎవరయ్యా మీ అక్క కూతురు? మా అక్క కూతురు తెలీదా? నీకెవరయ్యా ఉద్యోగం ఇచ్చింది? నేను మావయ్య గీతని గుర్తుపట్టలేదా? అమ్మో అమ్మో, ఏమైంది మావయ్య? ఏమాడు ఏంటి? నేను ఎవరైనా చూస్తే ఇంకెవరైనా ఏమిటి అవతారం? లక్షణంగా లంగా ఉన్న వేసుకోకుండా. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ మావయ్య. ఏం ఫ్యాషన్? నా బొంద ఫ్యాషన్.
రాఘవరావు గారి కూతురు ఇలాగనే రావడం సరే సర్లే అక్క బావ నీకోసం ఎదురు చూస్తున్నారు పద నా మంచి మావయ్య మామిడి పండులాగా మిసిమిసలాడిపోతున్నావు ఇంకా నయం కొరుకు తింటాను లేదు హాయ్ నువ్వు పిలవగానే వచ్చేసిందే బావ చెప్తే నేను సరే నేను చెప్తే భీముడు సరే సరే సర్లే ఎక్కు పరీక్షలు బాగా రాశావమ్మా ఓ బ్రహ్మాండంగా రాశాను నువ్వు కాదురా బాగా రాశానన్నా ఫస్ట్ క్లాస్ వస్తుంది మంచిది ఇదిగో లోపల రామా ఆగాగు ఒక్క నిమిషం ఇటు తిరుగు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో దిష్టి వీధిలో దిష్టి నా దిష్టి భీముడు దిష్టి ఉమ్ము నా మొహం మీద కాదు ఇక్కడ వెనక్కి చూడకుండా చిన్నగా లోపలికి వెళ్ళు ఏమిట్రా ఇదంతా నీకు తెలియదు బావా ఊళ్ళో ఎంతమంది కళ్ళు పడ్డాయో అక్క లోపలికి తీసుకెళ్ళు రామా బావా అక్కడ ఏదో గొడవ జరుగుతుంటుంది బావా నేను వెళ్ళి చూసొస్తాను వాదు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసొస్తాను బావా చెప్తే సరే ఆగండి ఆగండి గండాలి బాబు ఏం జరిగిందమ్మా చూడండి బాబు మేము ఎంతో కట్టుపడి మా ఊళ్ళో సారా అంగడి లేకుండా చేస్తే ఈ దొంగ సచ్చినోళ్ళు మా మొగుళ్ళ చేత బలవంతంగా దొంగ సారా కాపిస్తున్నారు బాబు అవును బాబు ఈ రోజు ఈళ్ళే దగ్గరుండి దొంగ సారా కాపిస్తున్నారు రేపు కేసు లేకపోతే ఈళ్ళే మళ్ళీ జైల్లో పెట్టిస్తారు చెప్పండి ఏమిటే వెంకటస్వామి మీరే దగ్గరుండి సారా కాయిస్తున్నారా ఏం పని అయ్యేది నువ్వెవరు అయ్యా అడగటానికి అంతే కదా వెళ్ళి నీ పని చూసుకో ఇన్స్పెక్టర్ చల్చలే బావయ్యా ముందు చూసి ప్రవర్తించు నా బావ మీద చేయేస్తావా నిన్ను రాజు పద పద జాగ్రత్త అక్క అక్క ఆకలి దంచేస్తా అన్న పెట్టు వాడు బావ చక్క పట్టుకుంటాడా పట్టుకుంటే కొడతాయంట్రా కొడతానా నరుకుతానా చూడక బావతో పెట్టుకుంటే ఆ ఇన్స్పెక్టర్ నే కాదు దేవుణ్ణి సరే లెక్క చేయను చాలేరా ఈ మధ్య నీకు దూకుడు ఎక్కువైంది రాజు రాజు నిన్ను ఇన్స్పెక్టర్ గారు అర్జెంట్ గా స్టేషన్ కి తీసుకురామన్నారయ్యా స్టేషన్ కా ఏంట్రా ఇదంతా ఏం లేదక్క ఏం లేకపోవడం ఏంట్రా ఏమండి ఏమండి నువ్వు కాసేపు కూర్చోవయ్యా నేను భోజనం వస్తాను అలాగే ఏమండి 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 ఆ పోలీసు వాడు ఎవడో వచ్చి మా తమ్ముని స్టేషన్ రమ్మంటున్నాడు రెడ ఓపెన్ చేసిన పోలీస్ స్టేషన్ కాక విందు భోజనానికి తీసుకెళ్తారా
పిచ్చిదన భయం ఎందుకే? వాడు ఈ రాఘవరావు బామురిది. నా మీద చెయ్యి వేసినందుకే పోలీస్ ఇన్స్పెక్టర్ని చావుబాదాడే. వాణ్ణి స్టేషన్ మీద పెడితే నేను ఊరుకుంటానా? భయపడకు, నేను తీసుకొస్తాగా. ఎరా, ఒక పల్లెటూరు బయటగాడివి నా మీద చేస్తావా? ఎంత ధైర్యంరా నీకు? చెయ్యి నేను వేశాను కాబట్టే చిత్తక్కొట్టు వదిలేశాను. అదే నువ్వేసుంటే పుచ్చ రేగ్గొట్టుండేవాణ్ణి. ఏం కుసవాయ్ రాజు, ఆగు. బావ చెప్తే సరే. ఇన్స్పెక్టర్, అతను వదిలిపెట్టండి. ఏంటయ్యా వదిలేది? నువ్వు ఇలా అంటావని తెలిసే నా ఏర్పాట్లతో నేను వచ్చాను. లాయర్ గారు, ఇన్స్పెక్టర్, ఇదిగో బెయిల్ పేపర్స్, అతను వదిలిపెట్టండి. కానిస్టేబుల్, సంతకం పెట్టుకుని అతను వదిలిపెట్టండి. అలాగే సార్. రాజు, ఆ పని ఏదో తొందరగా కనిచ్చి ఇంటికెళ్ళు. మీ అక్క దిగులు పడి కూర్చుంది. రాజు, రావయ్యా, ఇక్కడ సంతకం పెట్టు. ఏమిటయ్యా తలుపుతో పెట్టు? కుదరదయ్యా. పెట్టు మావయ్యా. ఎలా పెట్టను గీత, నేను ఇది కదా. ఓహో, వేలు ముద్ర కడివే. సర్లే పెట్టు. ఇక్కడ కాదయ్యా, ఇక్కడ పెట్టు. గొప్పకేసే. చూడండి, చూసి ఆనందించండి. ఆలసించిన ఆశాభంగం మీ అందాల రాణి సెక్స్ బాంబ్ రింబోలా రింబోలా చింతామణిచే కనీ విని ఎరగని గొప్ప నృత్య ప్రదర్శన. రండి, చూడండి, చూసి ఆనందించండి. రింగోలా
బయట జారేస్తే పడి చచ్చి చాలా మంది ఉన్నారయ్యా. అందుకే భూపతి, నేను పట్టుబట్టి మరి మీ చెల్లెలు చింతమని డాన్స్ ప్రోగ్రామ్ ఈ ఊళ్ళో పెట్టించింది. అయినా ఇదే ఉంది, ముందు ముందు లక్షలు సంపాదించేసి తెలుసా? ఏం గొడవలు రావుగా, నేనున్నానుగా. ముందు నేను కాదు, నేను ఈ రాయుడితో పెట్టుకోబోక, ఈ పిల్ల జమ్మీ తర్వాత అసలు పెట్టుకోబోకాలోని కదు పడింది. రండి. రింబోలా రింబోలా రింబోలా. అయ్యో రమణి, నా పేరు పూటకూల నారాయణ, అందరూ పూనా అంటారు. డాన్స్ చూసారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇదిగో ఈ రవ్వల గురించి పోదామని వచ్చా. ఖాళీ లేదుగా, ఖాళీకి తొడుగుతాగా. సైజ్ సరిపోదుగా. ట్రై చేస్తాం. ట్రై చెయ్యి, బొటనేలతో బోసానం తెరిచినట్టే. సరే మీ ఇష్టం. కాళ్ళకి ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి. చిత్తమని, ఈ ఉంగరం చాపిలే. నీకు నా ఇల్లు, నా యావదష్టి మొత్తం రాసి ఇచ్చేస్తాను. వచ్చింటామని నువ్వు మాత్రం ఈ ఊరు వదిలి పెట్టుకోవద్దు. మన ఇద్దరం జామ్ జామ్గా. రింబోలా రింబోలా రింబోలా. హాయ్. చెయ్యి తగిలిందో లేదో సొంగ కట్ చేస్తున్నాడు. ఎంత పని, ఎట్ట లాభం లేదు కానీ ఇంకోసారి వచ్చి. ఏంటి పొద్దున బయలుదేరా మావయ్యా? నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళావా? ఏంటి ఇప్పుడా? నాకు కుదరదు మావయ్యా. మావయ్యా ప్లీజ్ మావయ్యా తీసుకెళ్ళవు. నాకు చాలా పనులు ఉన్నాయి, కావాలంటే నువ్వు వెళ్ళు. ఏ సోహాద్రి, ఏం చేస్తున్నావురా? ఇదిగో నువ్వు వెళ్ళి ఆ పొలం పనులు చూడు. ఎర భీముడు. రే రాజు. ఏంటి బావా? ముందు ఆ పని ఆపి అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళు. సరేనా? సరే బావా. బావ చెప్తే సరే. చెప్తా. గీత. ఏంటి మావయ్యా? అమ్మమ్మ వాళ్ళని తీసుకెళ్ళమన్నావుగా, పద వెళ్దాం. ఇంకో రోజు వెళ్దాంలే, నీకు పని ఉందని చెప్పావుగా. పని లేదు గిని లేదు, అది ఎప్పుడు ఉండేదేలే. రా వెళ్దాం రా. ఆహా, సంచితో సహా వచ్చావు అన్నమాట. సరే సర్లే, వెనకాలెక్కు. జాగ్రత్త మావయ్యా. రాజు, ఎక్కడికి ప్రయాణం? అదేనన్నా, మావయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటేను. రా మావయ్య. ఏంటి బావా, నువ్వు ఇప్పుడే వస్తున్నావా?
మరి ఇందాక చూడు బావా, గీత నీ గొంతుతో మాట్లాడి నన్ను బోల్తా కొట్టించింది. ఇక్కడ ఇంత పని పెట్టుకుని అమ్మమ్మ వాళ్ళకి తీసుకెళ్ళమంటుంది ఎలా బావా? నువ్వే చెప్పు. నాన్న నాన్న ప్లీజ్ నాన్న తీసుకెళ్ళమని చెప్పు ప్లీజ్. సరే తీసుకెళ్ళరా, వెళ్ళి త్వరగా వచ్చేయండి. మంచి నాన్న. ఏ గీత, పట్నం నుంచి అమ్మమ్మ తాతయ్యలకేనా? నాకు కూడా ఏమన్నా తెచ్చావా? నీకు మంచి ప్యాంట్లు తెచ్చాను మావయ్య. హాయ్ ప్యాంటా? నేను చెప్పినట్లు వింటానంటేనే ఇస్తాను. ఏంటి గీత, ఇక నుంచి నువ్వు పంచ కట్టుకోకూడదు. ఎంత చక్కగా ఎప్పుడు నేనిచ్చిన ప్యాంట్లు వేసుకుని దొరబాబులా ఉండాలి, సరేనా? అది సరే గాని హాయిగా పడవలో పోయి ఉండొచ్చుగా, చుట్టూ తిరిగి ఇలా సైకిల్లో ఎందుకు? నాకు ఇలాగే హాయిగా ఉందబ్బా. ఇదిగో రాన్ రాన్ నీ అలరి మితిమీరిపోతోంది. ఎందుకు మావ ఆపావు? ఏం లేదు, ఇదిగో నువ్వు ముందు కూర్చో. వెనకేమైంది? వద్దులే, కొంచెం ఇబ్బందిగా ఉంది, నువ్వు ముందు వచ్చి కూర్చో. వచ్చి మావయ్య నొప్పేస్తుంది. బంగారు మావయ్య దిగు దిగు. ముందు భలే బాగుంది మావయ్య. ఉంటుంది ఉంటుంది, పద నడు. మావయ్య 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 కూల్ డ్రింక్ తాగదని రా మావయ్య. ఎందుకో డబ్బులు దండగా ఒట్టి పిసినారే. చూడమ్మా, మేము ఇలా పైసా పైసా కూడబెట్టేది మా కోసం కాదు, నీ కోసమే. రేపు నీకు వచ్చేవాడికి ఇవ్వద్దు మూటలు మూటలు. వచ్చేవాడికి ఇస్తావా? చెప్తా గీత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. అలాగే. అమ్మమ్మా తాతయ్య. ఎవరు అమ్మమ్మా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసే, వచ్చి రెండు రోజులు అయితే ఇప్పుడు రావటం. అది కాదమ్మమ్మా, చదువు పూర్తయిందమ్మా. అయింది తాతయ్య, వెళ్ళకూడవయ్యా, ఎంత చిక్కుపోయింది. పట్నం తిండి అంతేనే చాలే సంబడం, వెళ్ళా మనసులై. అలాగే జాకెట్ కూడా వదిలైపోయింది. అమ్మమ్మా ఇది నీకు, తాతయ్య తాతయ్య ఇది నీకు. నా అమ్మే నా తల్లి. ఏమయ్యా మన మనవరాలు మనకు బట్టలు తెచ్చిందయ్యా. ఉత్తి ముద్దులేనా? లడ్డూలు కూడా చేశానమ్మా. నువ్వు వస్తున్నావనే చేసిందమ్మా. అరే లడ్డూలు తాతయ్య ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. నీ మనవరాలు చూసావా ఎంత ఎదిగిపోయిందో? ఆడపిల్లగాదే ఎంతసేపు ఎదగాలి? పెళ్ళిడు కూడా వచ్చింది చేస్తేగా. అసలు మీ అల్లుడి దగ్గరకు వచ్చి మాకు అర్జెంట్ గా మునిమనవాడు కావాలి, గీతకు వెంటనే పెళ్లి చేయండి అని చెప్పొచ్చుగా. పైసలు ఉండాలే గాని పూసలు కొదవాని. మీ నాన్న తలుసుకుంటే మహారాజు లాంటి సంబంధం తీసుకొస్తా. నాకు మహారాజద్దు, నాకు మామిడి పండు మావయ్య కావాలి. ఏమిటి అబే, మామిడి పండు మామిడి పండు కావాలి. మామిడి పండు కావాలంటయ్యా. గీత తొందరగా ఆలస్యం అయిపోతుంది. ఏమిట్రా అడవుడి? ఏంటమ్మా బాగున్నావా? నాన్న బాగున్నావా? ఏమిట్రా సంచులో విత్తనాలన్న, పనుల పని కొరుకెళ్తున్నాను పద. బాబు కాస్త అన్నంది నెల. అమ్మో అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కన్న తల్లి చేత్తో కూడా ఒక ముద్దు తిను. సర్లే ఒక లడ్డు పెట్టు, తొందరగా తిను. మా అందుకే ఇంటికి రానుంది. రే ఇది నీ ఇల్లు రా. అవును కదూ, ఇది నా ఇల్లు. పోనీ ఇంకో లడ్డు పెట్టు మరి అక్కకి. ఇగోనయ్యా ఈ అమ్మకి తీసుకెళ్ళి. అమ్మ పట్టుకో, అవతల నిమ్మతోడు నీళ్ళు పెట్టాలి. వస్తాను. అట్ట వస్తానా? అలా గీత రా ఇట్టు వచ్చిందో లేదు హడావుడు చేసి తీసుకుపోతున్నాడు అమ్మని అడిగానని చెప్పి. ఏమయ్యా నాకు తెలియక అడుగుతాను, నేను మొగుడు గురించి మాట్లాడితే ఇది మామిడి పండు అంటది ఏంటి? ఓసి పిచ్చి మొహమా, మామిడి పండు అంటే మామిడి పండు లాంటి మొగుడు కావాలి అని అర్థం. ఏదైనా అడగటం ఆలస్యం, ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. నిన్ను అడగటం నా బుద్ధి తక్కువ. ఎడమన్నాడు మేము ఇలా పైసా పైసా కూడబెట్టేది మా కోసం కాదు, నీ కోసమే. రేపు నీకు వచ్చేవాడికి వద్దు మూటలు మూటలు. మీ నాన్న తలుసుకుంటే మహారాజు లాంటి సంబంధం తీసుకొస్తాడు. నువ్వా?
రాత్రి 7 గంటల తర్వాత కళ్ళు కనిపించట్లేదు మావయ్య. ఇప్పుడు ఏం చేయాలి? నాకే అర్థం కావట్లేదు. ఈ విషయం వెంటనే అక్క బావకు చెప్పాలి. అమ్మ నాకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు మావయ్య. ఎంత ఖర్చైనా సరే బావతో చెప్పి పెద్ద డాక్టర్ కు చూపించి నీ కళ్ళు చేరా చూస్తాను. లాభం లేదు మావయ్య, పట్టణంలో పెద్ద పెద్ద డాక్టర్లందరికీ చూపించాను, ఈ జబ్బుకు మందే లేదన్నారు మావయ్య. అలాగా? అయ్యో ఎంత కష్టం వచ్చి పడిందే నీకు, ఇప్పుడు ఎలారా దేవుడా? మావయ్య నాకు ఈ రోగం వచ్చింది కదా, నన్ను ఇలా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మావయ్య? ఎందుకు చేసుకోరు? నువ్వు అను రేపు ఈ పాటికి మన ఇంటి ముందు పెద్ద పెద్ద జమీందారులే క్యూలో నిలబెడతానా? వీటన్నిటికంటే చిన్చక్క నువ్వే నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. నేనా? ఎలా కుదురుద్ది? నువ్వేమో పట్టణంలో పెద్ద చదువులు చదువుకున్న దానివి, నేనేమో ఇక్కడ మట్టి పిసుకునేవాణ్ణి, కుదరదు. మావయ్య నువ్వెందుకు కుదరదంటున్నావో నాకు తెలిసిపోయిందిలే. నేను గుడ్డిదాన్ననేగా, నా కళ్ళు కనిపించవనేగా. అయ్యయ్యో అదేం కాదు. మరైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎవరు చేసుకోకపోతే వదిలే వదిలే, నేను చేసుకుంటాలి. చూడబోతే నువ్వు ఇక్కడే కాపురం పెట్టేలా ఉన్నావే. పద పద లే, పద పద జాగ్రత్త. ఏం లేదు, ఏం లేదులే, ఏడు కొట్ల వాడా, ఎలాగైనా మా గీతకు రేచికటి పోయేలా చూడు స్వామి. రా జాగ్రత్త. తుంపాలి దాకా అల్లారితే చాలు, తయారుగా ఉంటారు. ఎరా వీళ్ళంతా చింతామణి భక్తులే కాదు, చిత్తగత్తె కుక్కలు నీలాగే. ఐసే ఊరి నీ అబ్బాయి ఎంత మాట అన్నవరా, ఎర్ర గద్దేస్తా. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే తలుపు సలిపే ఉన్నది, చెత్తరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు తెగులేమున్నదే. ఇదిగో బాబు ఇక్కడ పిల్ల జమీందారు ఒకటి ఉండాలి, ఏమైపోయాడు? పూనా పోయాడు. ఈ గొంతు ఈ పర్సనాలిటీ ఎక్కడో ఎన్నట్టుగా చూసినట్టుగా ఉంది. అమ్మో ఇంకా నేను గుర్తుపట్టలేదు, బతికిపోయాను. నమస్తే. నమస్తే. నువ్వు పిల్ల జమీందారివి? ఎలా గుర్తుపట్టావన్నా? నువ్వు స్టైల్ని చూసి గుర్తుపట్టానన్నా. నీ అబ్బ తారు డబ్బా మీద తాటికాయ బోర్లిచ్చినట్టుగా నీ బాడీ, నాటు పంది నడుస్తున్నట్టుగా తమ నడక చూసి నేను గుర్తుపట్టలేకపోవటం. నువ్వు ఒక పిల్ల జమీందారివి అన్నా. నా మాట నమ్మన్నా, తాతల నాటి ఇల్లు, 7 ఎకరాల పొలం అంత చింతమనికి రాసిచ్చేసి ఇదిగో ఇప్పుడు ఇలా అయిపోయాను. నిజంగానే నేను పిల్ల జమీందారునన్నా. పాకి దొడ్లో ప్లాస్టిక్ డబ్బాలు ఎత్తుకుపోయే ఫేసు చూడును. ఈడు పిల్ల జమీందారు ఏంటండి? ఎవరితో మాట్లాడుతున్నావు? ప్రజలకి నీ ప్రతిభ గురించి చెబుతున్నా. ప్రజలా? ఏరే చింతామణి, నా బండి ఎక్కుతుకనరా. చింతామణి నా జీపు ఉందిరా. చింతామణి చెల్లాయ్, ఈరోజు ఎవరు బండి ఎక్కుతావు? ఆయన ఎవరు? ఆయన పెద్దిరాజనే, పెద్ద పుత్రుడు ప్రెసిడెంట్. చింతామణి దా దా నా బండి ఎక్కు. ఆయన? ఆయన శేషయ్యాన్ని, చిన్న బజాలో నగలంగడి. ఊరికినే పడిపోయింది ఏమిటి, వయసు అయిపోయింది మరి. హలో చింతామణి, మొత్తం నా ఒళ్ళు మొత్తం బంగారమే, నల్ల బంగారం. ఆయన ఎవరు? ఆయన పెద్దాపురం పెద్దరాయుడు, 70 ఎకరాల భూస్వామి.
పూల సజ్జ ఆ బండిలో పెట్టించు. ఏ పోనో సుసంతరా తెప్ప ఎకరాల ఆసరి తెప్ప ఇరగ్గ తీస్తా. చింకా బిరంగు చీర కట్టుకున్న చిన్నది చెప్ప 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 బండెక్కేదలాగా ఇప్పుడే కదరా కళ్ళు పత్తిగాలంత చేసి సొంగగార్చుకుంటూ చింతమణకు చూసావు అప్పుడే కళ్ళుపోయినాయా చింతమణి చూడడానికి అది కావాలి గానే చండాల పేసు చూడడానికి ఎందుకంటే అందుకే నా పక్కన రాకరానాను నిన్నే కాదు నిన్నే ఇద్దరు నిన్న సరిపోయిందా ధర్మసేన్ బాబు బాబు ధర్మసేన్ బాబు ఈడు మనకన్నా ముట్టుడు నాకు తెలుసు మీరు వెళ్ళి కూర్చోండి నేను వస్తా బండి బోల్తా పడింది బోల్తా పడింది బండి కాదు ఆయనే లేవండి అయ్యో దెబ్బ తగిలినట్టుంది నమ్మదుగా లేవండి రండి నా బండిలో దిగబెడతాను అవే అక్కర్లేదు పర్వాలేదు రండి రండి నమ్మదుగా ఎక్కండి మీరిద్దరు వెళ్ళి ఆ బండి బాగు చేయించి తీసుకురండి పోనీ రా బండి ఎక్కినంతసేపు లేదురా దించేసింది బండిలోంచి లేకుందన్నా
బండినేది సవారి వాడిది అంటే పళ్ళు రాలిపోతాయి పదా పా దేవి ఇక్కడికి వచ్చాం ఇదే మా ఇల్లు రండి వద్దు నేను వెళ్తాను ఏ మా ఇంట్లోకి రాకూడదా అది కాదు ఇంకో రోజు వస్తాను ఈ రోజు రావాలి మీ కాలుకి దెబ్బ కూడా తగిలింది మందు వేస్తాను రండి ఏంటి ఆలోచిస్తున్నారు ఏం లేదు రండి పొద్దున్నీ ఫోన్ చేయలేదట్టుగా నా చేతులతో నేను కళ్ళు పెడతాను రా మావయ్య రా కళ్ళు కనిపించడం లేదు కదా జారి బురదలో పడ్డావు లే లే అయితే ఒళ్ళంతా బురద అయిపోయిందా మావయ్య పడితే అవదామని కూర్చో మావయ్య ఎంతక్క నీళ్లు పోసి కడగవా నేనా ఫోన్లే నేను ఇలాగే వెళ్ళి పడుకుంటా కూర్చో పోస్తాను కూర్చో ఏమైంది మావయ్య బయట జారిపోయింది చూసుకోకర్లా నా కళ్ళు కనిపించవు కదా మావయ్య నాకు కనిపిస్తున్నాయే మళ్ళీ ఏమైంది మావయ్య ఓహో టవల్ అనుకుంటావులే సరే పద 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 అయ్యో అదిగో మళ్ళీ ఇదిగో టవల్ తుడుచుకో నువ్వే చూడు మావయ్య సరే పద 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 స్వామి ఎలాగైనా నా గీతకు రేచీకటి పోయేటట్టు చూడు స్వామి రే డుంబు ఇల్రా ఏంటి రాజు నా జేబులో అగ్గిపెట్టి తీసి ఈ కర్పూరం వెలిగించు నేను వెలిగించను రే వెలిగించమంటే వద్దు రాజు నోరు మూసుకుని వెలిగించరా ఏంట్రా మరే రాజు చెప్పాను అవును నాకు రేచికటని అబద్ధం చెప్పాను
చిన్నప్పటి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వేమో ఏ జమీందారుకో కట్టబెట్టాలని చూస్తున్నావు. అందుకనే నిన్ను పెళ్లికి ఒప్పించడం కోసం. దానికి ఇంత అబద్ధం చెప్పాలా? నీకు రేచీకటిని తెలిసినప్పటి నుంచి ఎంత బాధపడిపోయానో తెలుసా? ఎందరు దేవుళ్లకు మొక్కుకున్నానో తెలుసా? చివరికి ఇలా మొక్కుబడి తీరిస్తే ఎటువంటి రోగమైనా నయమవుతుందని తెలిసి ఇన్ని మెట్లెక్కాను. అది కాదు మావయ్యా. నువ్వింకే మాట్లాడదు. నేను దేన్నైనా సహిస్తాను గాని అబద్ధాన్ని మోసాన్ని మాత్రం సహించను. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. చిచి మావయ్యా, నేను అబద్ధం చెప్పాను నేగా. నువ్వు నన్ను అసహించుకుంటున్నా? నేను నిజంగా గుడ్డి దాన్ని అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావుగా. Hello.
కొత్త కొత్త అందాలు మత్తెక్కించే జోరులు మర్యాదగా దిగుతావా ఈడ్చిపారేయమంటావా ఆ వంకతో తాకుదాం అనుకుంటున్నావా ఏం చేస్తాం నేనంటే ఇష్టపడే వాళ్ళు తాకుదాం అనుకుంటున్నారు నా పైన కోపం ఉన్న వాళ్ళు తాగుతాం అనుకుంటున్నారు బండి పోనీరా ఎక్కడికే పోయేది దిగు నా చెల్లి మీద చెయ్యి వేయడానికి ఎంత ధైర్యం రా నీకు చాలా కొట్టేసినట్టుగా ఉందిరా ఆ రాజుగారు భూపతి గారిని కొట్టిన కొట్టుడికి ఊరు ఊరంతా దరిద్రంగా కదలకని చెప్పుకుంటున్నారా ఊరుకో అన్న అతడికి లేని రోజు మనకెందుకు ఎట్ట ఊరుకోమంటావరా మన భూపతికి జరిగ వచ్చావా అమర గురించి మాట్లాడుకుంటున్నాం నీకు జరిగిన అవమానం తలుచుకుంటుంటే నా నెత్తురు సల 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 కాగిపోతుంది నిజమే ఈ రాఘవరావు మాత్రం వీళ్ళేమన్నా గౌరవంగా చూశాడా చచ్చాడా ఎప్పుడు చూడు రాత్రికి రాత్రి రాటం పాట రాటం పాట రాటం పాట అది ఎలా గుట్టు సప్పుడు కాకుండా ఒక్కసారన్న చింతామణి పక్కన పెట్టుకుని అలా ఊరంతా తిప్పాడా మంచి చెడ్డ చూశాడా అదే గనక ఈ పెద్దాపురం పెద్దరాయుడైతే భూపతిని చింతామణి నెత్తి మీద ఉత్స విగ్రహాల్లో పెట్టుకుని ఊరంతా ఊరేగవని కదూ రై పోనా అన్నా ఈ దెబ్బతో రాఘవరావు గారి పని కథం అతా నీ బుర్రం చూస్తుంటే అంతన తినాలనుందన్న ఈ జన్మకి జరిగే పని కాదు కానీ మందు కొట్టు వచ్చే జన్మలు వదులుతానా నీ పద్ధతి ఏం బాలేదు బాబా ఏంటి భూపతి ఏమిటా ఎప్పుడు నువ్వు ఇక్కడ రావడమే గాని చెల్లాన్ని ఒకసారి బయటికి తీసుకెళ్లొచ్చుగా పాపం నీతో పాటు బజార్కి రావాలని దానికి ఎప్పుడు నుంచో ఆశ నేను అడగదానికి మొహమాట పడుతుంది అడగవే చెల్లాయి అడగవే వద్దులే అన్నయ్య పాపం ఆయన గౌరవానికి ఇబ్బంది కలుగుతుందేమో ఇబ్బంది ఏముంది సమయం చూసి నేను తీసుకెళ్తానులే ఊళ్ళో బాగా ఎదురు చూస్తుంటాడు తొందరగా రా వస్తున్నాను రా ఎప్పుడు నీ ఖడావుడే
చింతమణి లేకుండా వచ్చాడు మనం అనుకున్నట్టే జరిగిందిరా నవ్వాక దేవుడు తరుచుకుంటాడు నమస్కారం రాఘరావు గారు అమ్మగారు వస్తున్నారు వస్తున్నారంటే ఏంటన్నా ఫ్యామిలీస్ అయి ఉంటారా అన్నా ఏంట్రా బావా పూజారి గారు ఆ చీర తీసుకుని పూజకి ఏర్పాటు చేయండి చింతమణి ఆగండి పూజారి గారు అమ్మవారి చీర అది కాదు ఇది ఈ చీర తీసుకుని పూజ చేయించండి రాక అమ్మవారి దృష్టిలో ఏ చీరైనా ఒకటే ఈరోజు చింతామణి పూజ చేయిస్తుంది ఏంటక ఆగేది బావ చెప్తే సరే బావ చెప్తే సరే అని ఇన్నాళ్ళు ఆయన ఏం చెప్పినా విన్నాను ఆవేశంతో నా రక్తం మరిగిపోతున్న ఆపుకుని ఆ రోజు ఈ నీచురాళ్ళకి క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను ఈ రోజు నా కళ్ళ ముందే నీకు అన్యాయం జరుగుతుంటే బావనే కాదు ఆ బ్రహ్మదేవుణ్ణైనా ఎదిరిస్తాను కానీ ఈ ఘోరాన్ని మాత్రం జరగనివ్వను నా ఉప్పు తిని నన్నే ఎదిరిస్తావురా నీ ఉప్పు తినబట్టే బావ నువ్వు చేస్తున్న తప్పును అడ్డుకుంటున్నాను అడ్డుకోవడానికి నువ్వెవడివిరా భూపతి అడుగు ముందుకేసావో అర్థంగా నరికేస్తాను అంత మొరగాడివయ్యావా అయితే నన్ను నరకరా నరకు నరకరా ఏమిటండి ఏమిటి గొడవ నీకనవసరం ఊరుకో ఏమిటండి ఊరుకునేది పవిత్రమైన దేవాలయంలో మీరు ఇట్లా గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మీ ఇంటి విషయం కాదు ఇది ఊరందరికీ సంబంధించిన విషయం ఆలయ పెద్ద అయినంత మాత్రాన అర్హత లేని వాళ్ళతో కలిసి పూజ చేయించడానికి నీ ఒప్పుకో ఎవయ్యా మాట్లాడరే చింతామణి పూజ చేయటానికి వీల్లేదు బంగారం లాంటి పెళ్ళ ఉండగా ఒక బజారు దానితో గుడికి రావడం ఏంటయ్యా సిగ్గు లేకపోతే సరే పేరుకు పెద్ద మనిషి దూరేవి దొమ్మరి కొసారు చిచి దాటొచ్చావో బావా ఎవర్రా నీకు బావా ఊటికి గతి లేక నా ఇంటికి వచ్చిన కూలోడివరా నువ్వు పుట్టింట్లో పూట గడవక పస్తులంతో నిన్ను పాపమని చేరదిస్తే పెద్ద చిన్న తేడా లేకుండా పది మందిలో నన్ను అవమానిస్తావా ఒగర్రా నీకు బావా ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త వినండి ఏమిటా వినేది మరొక్క మాట మాట్లాడేవో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను పైకిరించి మరైతే గీతను కూడా నాతో పంపించేయండి నేను లేకుండా తను ఉండలేదు నా కూతుర్ని నీతో రమ్మడానికి ఎంత కండ కావడం రా నీకు నిన్ను గీత రా వెళ్దాం ఎక్కడికి వచ్చేది నువ్వు పిలవగానే పరిగెత్తుకు రావటానికి నేనే నీ పెళ్ళాన్ని కాదు నీ యజమాని కూతుర్ని నాన్న ఇంతకాలం ఇతను చేసిన పనికి మనం పెట్టిన తిండి సరిపోయినట్లేదు కూలీ కూడా ఇచ్చి పంపించండి బావా గీత నన్నేమన్నారు నేను నేను ఇంట్లో కూలోన్నంట కాక మరి ఏమిట్రా నువ్వు కూలోడివే ఆయన యజమాని ఇష్టమైన నీ రోజులు ఇంట్లో ఉంచుకున్నారు ఇప్పుడు వద్దనుకుంటారు వీధిలోకి వెళ్ళగొడుతున్నారు
నీ మోహన కూరే డబుల్ కొట్టి పంపించమందే ఆ కోటీశ్వరుడు కూతురు దాని పెళ్లి చేసుకోవాలన్న తాపత్రయం నా లాంటి దరిద్రాలకు తమ్ముడుగా పుట్ట నీకెందుకురా నాతో పాటు నిన్ను తీసుకొచ్చిన నేరానికి రాత్రి బౌళ ఇంటికోసం రెక్కలు ముక్కలు చేసుకున్నావే దానికి ఆ తండ్రి కూతురు చేసిన అవమాన చాటురా జీవు నెత్రులు లేని మనుషులా ఇంకా నిలబడ్డావేంట్రా వెళ్ళరా మళ్ళీ జన్మల ఇంటి గడప తొక్కుకు వెళ్ళు వెళ్ళరా వెళ్ళు వెళ్ళు చూసావా బావా గీత నన్ను ఇంట్లోంచి బయటికి పంపనారు నాకేం బాధ లేదు కానీ అక్క అక్క కూడా నన్ను బయటికి పంపద్దురా వెళ్తాను కానీ అక్క బావ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి వస్తాను అన్నం తినరా అయ్యా తినరా వద్దమ్మా అక్క ఎదురు నా కన్న తల్లివి నువ్వే అయినా అన్నం పెట్టిన తల్లి అక్క ఇన్నాళ్ళు అక్క పెడితేనే తిన్నాను ఇప్పుడు ఇలా తెల్లైనమ్మా ఇంత జరిగా కూడా ఇంకా అక్క అక్క అని కలవరిస్తావు ఎందుకురా చెర్చి బాగులోడ ఆ తండ్రి కూతుళ్ళిద్దరు నిన్ను అవమానిస్తుంటే అడ్డుకోవలసింది పోయి తను కూడా వంత పడింది అది అన్న మాటకు నీకు బాధగా లేదంటా బాధ మనకే కదమ్మా అక్కకు ఉంటుంది పాట పడ్డవాడివి నీకుండాలి గాని అన్న దానికి దానికి ఎందుకు ఉంటుందిరా వెన్న తినిపించే చేత్తోనే ఒక్కోసారి బాధ పెడుతుంది తల్లి బాధ బిడ్డకే కాదు ఆ తల్లికి కూడా అక్క కోసం ఇదే కాదు ఏ పనైనా చేస్తాను నా ప్రాణాలు ఇమ్మన్నా సంతోషంగా ఇస్తాను నా పుట్టుక ఈ బతుకు అన్ని అక్క కోసమే ఏయ్ గీత గీత తొందరగా ఇట్రా ఏంటి మావయ్యా నీ కోసం ఓ మంచి బహుమతి తీసుకొచ్చాను ఏంటది చెప్తా గానీ నీ కాలు ఇక్కడ పెట్టు ఎందుకు మావయ్యా ముందు పెట్టు చెప్తాను హాయ్ బలి బాగుంది మావయ్యా పెట్టు మావయ్యా అది గీత రెండో పట్టి లేదు ఒకటే తెచ్చాను ఒక్కటే తెచ్చావా బజార్ ని చూస్తుంటే ఓ కొట్లో ఈ పట్టీలు చూశాను నీకు భలే బాగుంటాయని వెళ్ళి బేరం చేస్తే వాడు 400 అన్నాడు నా దగ్గర ఏమో 200 ఉన్నాయి సరే 200 ఇచ్చేసి ఒక పట్టి తీసుకొచ్చాను ఆ రెండోది వాడు ఎలాగో అమ్మలేడుగా ఎలా ఉంది మన బుర్రా ఈసారి వెళ్ళినప్పుడు ఆ రెండో తీసుకొస్తానే నన్ను దొరుకునావు సరే నేను ఇచ్చిన పట్టి కూడా వద్దనుకున్నావు ఇది నువ్వు ఇచ్చిన పట్టి కాదు మావయ్యా రెండోది ఇది నీ చేతులతో పెట్టించుకున్నావని వచ్చాను ఆహా ఇదో కొత్త నాటకమా ఇంతకు ముందు నువ్వు వాడిన నాటకం చేసిన మోసం చాలదనుకున్నావా మావయ్యా మావయ్యా నేను చేసింది తప్పే నన్ను క్షమించు ఆ రోజు నాన్న కోపంతో నీ మీద కత్తెట్టేసరికి నిన్నెక్కడ చంపేస్తాడని భయపడి ఆయన కోపం తగ్గించడం కోసం అలా అన్నాను అంతేకాని నువ్వంటే నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు గీత ఓ కూలోడితో యజమాని కూతురు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి సాహసుకు మించి ఆశపడటం నాదే తప్పు మావయ్యా నేను చెప్పేది విను మావయ్యా
ఈ విషయంలో నేను ఇంకేం విందల్చుకోలేదు. లేదమ్మా, నువ్వు చేసింది ఏం తప్పులేదు. ఊరుకో అమ్మా, ఊరుకో తల్లి, ఊరుకో. ఈ కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు. నీ కలలు పండి కళకళలాడే రోజు ఒకటి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అది కాలమే నిర్ణయిస్తుంది. గుడ్డేం కాదు, అదేమో అసలే బెంగపడి ఏడుస్తుంటే నువ్వింకా బెదర కొడుతున్నావు. నేనేమన్నానే, కాలమే నిర్ణయిస్తున్నాను. ఏమిటయ్యా కాలం నిర్ణయించేది? కాలం నేను నిర్ణయిస్తా. నువ్వా? అవును. నువ్వు కళ్ళు మన్నదో గుండే తల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుడ్డి తప్పుడైనదో పట్టుకో తడే తమాషా ఇచ్చుకోడి మజాగా చీకట్లోని ఒళ్ళు శృంగార కాదు కళ్ళు మన్నరు గుండే చల్లు మన్నరు పట్టు తప్పుతున్నదో గుడ్డి తప్పుడైనదో పట్టుకో తడి తమాషా ఒళ్ళంటుకుంటేనే జల్లంటుకుంటేనే వయ్యారి గంధాలు ఉత్తమైన గుమ్మందము ఒత్తుకున్న ఒడ్డాణము గంట కొట్టే కౌగిళ్ళల్లో పుట్టే తప్పుడైనదు పట్టుకోడి తమాషా ఇచ్చుకోడే మజగా గంగ
నీ అన్నతో చెప్పి కాలో గట్టు పక్క మామిడితో నీ పేరు రాయించుకో. ఏడిడు అయ్యో ఒక పక్క చెప్తామని టచ్ గాక నేను టెన్షన్ పడుతుంటే ఏదేంటి ఇక్కడ శోభన పెళ్లి కొడుకులో పడుకున్నాడు. ఎర్రగద్దేస్తాను ఈ అబ్బ గుడ్డు పక్కన పడుకుని ఆ ఎకైకలు పక్క పక్కలేనరా బెదిరై కట్టు దానికి పారిపోన్నా వారని అబ్బ అదేంట్రా ధనుర్వాతం కమ్మినోళ్ళగా అంత మెరికెలు తిరిగిపోతున్నావేంటి చలపే చెప్పు తీసు కొడతా నాకు ఓ అందమే ఇరకలు వచ్చిందన్నా కళ నీ బతుక్కు ఒక కళ ఏంటన్నది ఇప్పు అన్నా కల్లో జన్మలో జరగనే జరగని రెండు విషయాలు జరిగిపోయాయన్నా ఒక్కటే చింతామని నా టెన్షన్ చూడలేక నా మీద జాలిపడి కల్లోకొచ్చి వచ్చి ఎర్రగద్దేస్తాను ఈ అబ్బ ఆ రెండో టెన్షన్ ఏంట్రా అవుతా అన్నా మేము ఛామ్ ఛామ్గా ఉంటే ఓ కుళ్ళు వెదవ ఓ కుష్టి వెదవ ఓ ముష్టి వెదవ ఓ ముదనాస్తి వెదవ మా ఆనందానికి అడ్డొచ్చాడు అంతే నాకు పిచ్చి కోపం వచ్చేసింది వచ్చి నువ్వు నన్ను తంతావు చూడు అత్తవాడి నడ్డి మీద నీ మోకాళ్ళ మెదడు నెత్తి మీదకి వచ్చిందిరా నన్ను కూడా పిలవపోయా ఉంటరా ఒక్కసారిగా ఎరగ తీసేవాడిని పిడత ముఖం ఆ పిడత ముఖం ఎవడో కదన్నా మరి ఎవర్రా అది నువ్వే మరి చింపాంజీకి సొక్కా దొరికినట్టుగా నీ షేపు సవరాల్ షాపులో సవరాలు ఎత్తుకుపోయేవడిలా నీ ఫేసు నీకు నేను పెడత మొహం రా నీ అప్పరే ఎర్రగద్దేస్తా నువ్వు ఇక్కడున్నావా మరి నన్ను తన్నింది ఎవరన్నా నీ సిస్టర్ నాన్న సిస్టరా రాయుడు ఓ రాయుడు ఇదిగో చూడు ఆ రాఘవరావు ఆస్తిపత్రం మా పేరు రాసిచ్చాడు నేనేదో అయినట్టు మాట్లాడదుగా ఇక చూపిస్తాను ఆ తడాక బస్తా ఏంటి సుబ్బయ్య ఏమైంది ఏం చెప్పమంటావు బాబు ఆ భూపతి మమ్మల్ని అందరినీ పొలం నుంచి తరివేశాడు ఇక నుంచి మీ బావగారు ఆస్తి మీద పెత్తనం అంతా ఆడతానంట బాబు దీనికి అతని కారణం అసెంతామని అది మన ఉరిసి ఎడపురుగులతో అపరించింది బాబు అంతేకాదు రాజు మొన్నేమో నిన్ను దరివేశారు ఇవాళేమో ఇళ్ళని దరివేశారు నువ్వు ఎట్టగా చూస్తూ ఊరుకున్నావు అనుకో రేపు ఎల్లుండో మీ అక్కనే నీ మేనగాళ్ళని కూడా తరిమేస్తారు వాళ్ళ అంత చూస్తాను ఆగురాజు ఈ విషయంలో ఆవేశపడితే లాభం లేదు తెలివిగా దెబ్బ కొట్టాలి
ఆ చింతామణి ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులు పొడిస్తే చాలు దాన్ని తన తమ్ముని బొక్కలు దొస్తారు దాంతో ఈ ఊరికి దాని పేడే విరగడైపోతుంది నీ అక్క కాపురం బాగుపడుతుంది ఏంట్రా నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మధ్యన ఏం తింటున్నా తినక్కర్లేదన్నా మా తాత హైకోర్టు జడ్జి మీ అబ్బ తంపటేర్సిన కాయలు అమ్ముకునే మీ తాత పూర్తిగా చెప్పనే కూడా కొడతాం ఏంటి మా తాత హైకోర్టు జడ్జి గారికి మంచి ఫ్రెండ్ అన్న ఇదిగో ఇన్స్పెక్టర్ ఆ చింతామణి ఎక్కడి నుంచో వచ్చి మన ఊళ్ళో వ్యభిచారం చేస్తోంది చట్ట ప్రకారం ఇది నేరం ఫిర్యాదు చేస్తున్నాను వెంటనే దాన్ని జైల్లో పెట్టండి నువ్వు చెప్పగానే మేము చేసేయాలా ఇన్స్పెక్టర్ మన మధ్య పాత గొడవలు ఎన్నో ఉండొచ్చు కానీ ఇది ఊరి సమస్య ఆ చింతామణి ఎన్నో కాపురాలను కూల్చేస్తోంది ఊరి ఊరినే నాశనం చేస్తోంది మీరు దాన్ని ఏం చేయకపోతే నేను పై అధికారులను కలవాల్సి వస్తుంది ఆ తర్వాత మీ ఇష్టం మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ అయ్యో ఎప్పుడు అయిపోయాయి ఇదిగో ఏంటి ఇన్స్పెక్టర్ ఇదిగో భూపతి మీ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని మా కంప్లైంట్ వచ్చింది వ్యభిచారమా మా ఇంట్లోనా కావాలంటే లోపలికి వెళ్ళి చూసుకోండి ఆ చూసుకో ఏంటి ఇన్స్పెక్టర్ ఏమిటా ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని మా కంప్లైంట్ వచ్చింది ఎవరున్నారు లోపల బయటికి రమ్మను ఏమిటి ఇన్స్పెక్టర్ ఏమిటి గొడవ ఓహో నువ్వన్నమాట లోపల ఉంది కానిస్టేబుల్ వీళ్ళు అరెస్ట్ చేయి అరెస్టా ఎందుకు వ్యభిచారం చేసినందుకు వ్యభిచారమా అవును తాళి కట్టిన భార్యతో చేసేది సంసారం ఒక వేసితో చేసేది వ్యభిచారం ఇన్స్పెక్టర్ పాత పగతో నన్ను అవమానించాలని చూస్తున్నారా మిమ్మల్ని అవమానించడానికి బయట వాళ్ళు ఎందుకండి మీ బామడుతున్నాడు కదా వ్యభిచారం నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేయమని తనే మా కంప్లైంట్ ఇచ్చాడు ఇన్స్పెక్టర్ మా బావ ఇక్కడ ఉంటాడని నేను కల్లో కూడా ఊహించలేదు ఫిర్యాదు వాపస్ తీసుకుంటాను ఈ విషయం ఇతరుతో వదిలేయండి చాలా ఎవరుకోవయ్యా చట్టం మీ బావకు ఒకటి మిగతా వాళ్ళు పడినా కానిస్టేబుల్ అరెస్ట్ చేయి వేడి లేచి బజార్లో ఊరేగిస్తే గానీ బుద్ధి రాదు కానీ అగో తాళి కట్టకుండా చేసేది వ్యభిచారం అన్నారుగా ఇన్స్పెక్టర్ ఇప్పుడేమంటారు ఆయన ఇంత అక్రమం చేసి నా బిడ్డకి అన్యాయం చేస్తే ఇంత మంది పెద్ద మనుషులు ఒక్కళ్ళు ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళైనా మాట్లాడారా పెద్ద మనిషి బయటికి పెద్దదాని వయ్యుండి ఊళ్ళో వాళ్ళందరినీ ఊరేగింపుగా తీసుకురావడానికి సిగ్గులేదు ఎవరికయ్యా సిగ్గులేంది బంగారం లాంటి మా బిడ్డని ఊరందరి ముందు నీకు ఇచ్చి పెళ్లి చేసిన మాక ఒక బజార్ దాని మెళ్ళలో దొంగచాటుగా తాళి కట్టిన నీక దొంగచాటుగా కాదు నీ కొడుకు సాక్షిగా కట్టాను తాళి ఏ వాడు నీకు చెప్పలేదా చెప్పాడు కాబట్టి ఏమయ్యా నువ్వు చేసిన తప్పుడు పనికి నిన్ను నిలదీసడానికి వచ్చాం అసలు నీకేం తప్పు చేసిందయ్యా నా బిడ్డ ఏ రోజైనా నువ్వు గీచిన గీటు దాటిందా నీ మాటకి ఎదురు చెప్పిందా దేవుళ్ళ నిన్నే నెత్తిని పెట్టుకుని పూజిస్తుందే దానికి ఇంత అన్యాయం చేయడానికి నీ మనసట్ట ఒప్పిందయ్యా నోరు మూయండి
ఊర్కిని కొద్ది మరీ పెట్టేసుకుంటున్నా. అల్లుడు అల్లుడనే గౌరవం మీకుంటే నలుగురిలో నన్ను ఇలా దౌలుపాలు చేస్తారా? పెంచి పెద్ద చేశానన్న విశ్వాసం మీ కొడుకుంటే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నా పరువు తీస్తాడా? నా ముందు తలెత్తుకుని నుంచోడానికి కూడా అర్హత లేని వీళ్ళందరినీ తీసుకొచ్చి నా పరువు నేలపాలు చేస్తాడా? కూటికి లేని వాళ్ళని తెలిసి కూడా మీ సంబంధం చేసుకున్నందుకు ఇది ఇది మీరు నాకు ఇచ్చే విలువ? అక్కర్లేదు, మీరు అక్కర్లేదు, మీ బంధుత్వం అక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళిపోయిన కలిసి అందరూ పిలిచి. రాఘవరావు, ఏమిటయ్యా మాటలు? మీకనవసరం. ఆ రోజు గుళ్ళో గొడవ జరిగినప్పుడు ఇది మీ ఇంటి విషయం కాదు, ఊరి విషయం నన్ను అవమానించారు. ఇది నా ఇంటి విషయం, అనవసరంగా తల దూర్చక బయటకు వెళ్ళండి. వెళ్ళండి. బాబా, దయచేసి నేను చెప్పేది విను బాబా. ఏమిటా వినేది? నీ బావ చచ్చిపోయాడ్రా. నేను చేసి తప్పే, చెప్పలేసుకుంటాను. ఇప్పుడే ఈ లోదులు వెళ్ళిపోతాను, మళ్ళీ ఈ జన్మలో ఈ గడప తొక్కను. అంతేకాని నా చేతులతో ఈ పని చేయలేదు బావా. అక్క, నువ్వేనా బావకు చెప్పక్క? చెప్పక్క, చెప్పు. జానకి, నాకన్నా నీకు పుట్టింటి వాళ్ళే ఎక్కువ అనుకుంటే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నా భార్యగా ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నీ తమ్ముడు ఆ తెల్ల చీర ఇచ్చాకే లోపలికి రా. మళ్ళీ జన్మలు ఆ గడప తొక్కడానికి వీల్లేదు. ఆలోచించుకు, పది లోపలికి. అమ్మా, ఇంత జరిగాక ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకమ్మా? మన ఇంటికి వెళ్దాం పద. వయసు వచ్చిన కూతుర్ని వదిలేసి భర్త ఉండి లేని దానిలో మీతో వచ్చి బ్రతకడం కంటే సుమంగళిగా ఇంట్లో ఉండడమే నా గౌరవమ్మా. నన్ను క్షమించండి. కన్న వాళ్ళమయ్యుండి అల్లుడు బతుకుండగాని మా బిడ్డకు మా చేతులతో నేను తలచేరెచ్చేలా చేశావు ఏంటి దేవుడా? ఇదే న్యాయం దేవుడా? అయ్యా అయ్యా, ఏంటయ్యా అయ్యా? జానకి, అమ్మా జానకి, జానకి, అమ్మా జానకి. నానా, ఇప్పుడు నువ్వు నిజంగానే ఆకాశంలోకి వెళ్ళిపోయేదాన్ని ఎగతాలు చేసావయ్యా. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Thank you.
బుద్ధిపాదం తరు శబ్బాబు అయ్యా పేరపోయానా జానకి జానకిని కలవరించాడు ఇప్పుడు నేను ఆఖర్ చూపు చూసుకోతానే కూడా రాలేదయ్యా నీ కూతురు ना बिड वाला आखिर चूप चूस टीजी बाबू చూడమ్మా ఆఖరి సారి మీ నాన్న చూడమ్మా నన్ను న్యాయం చేసి వెళ్ళిపోయాడమ్మా అమ్మా జానకి బాబు రాజు పెద్దకరం కూడా మూడు రోజులు చేసే బాబు ఓ ముత్తిష్టం భూతృజాత ఏతే భూభారక ఏతే వామిరోదేన బ్రహ్మకర్మ సమార్వేత్ ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సరేణ్యం భర్గో దేవస్తిమైతి యోజన ప్రచోదయాత్ బాబు కర్మ చేసిన వారికి ఆడబిడ్డ కీడుపట్టు పెట్టాలి తీసుకురండి బాబు పిండాలు తీసుకోండి అయోధ్యా మధురా మాయ కాశీ కాంజమందిగా పురేద్వారావతే దేవ సప్తైదే మోక్షదాయక అహంగా సింగమిష్యామే తత్రైమణి సామ్యహం తిభ్రవాణ సదంగా సేవా సవలన్న దేశేనంగాజికేదారంగాళ హస్తేశ పట్టిషం పంచక్షేత్రం మఠే నిత్యం మహాబాధకనాశనం దేవా కురియద వక్కోరియాంబే ఇదిగో రైడు నా చెల్లెలు చింతామణి విషయంలో నీకు అన్యాయం జరిగింది నిజమే దానికి బదులుగానే ఏదోటి చేస్తాగా ఎందుకు మరీ అయిపోతావు ఏం చేస్తావో ఏమో ఏమో ఏంటి ఇప్పుడే చేస్తాను చూసుకో ఏం పిల్ల ఎక్కడ దాకా కోళ్ళ నొప్పుడుతో ఏమో జీప్ ఎక్కు డ్రాప్ చేస్తా పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాన కొడతాను థాంక్స్ ఓరి 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 మరీ అంత ఫోర్స్ కొట్టకే బస్తీ గుర్రమా నీకు నేను వరసైనోడే కాసేపు అలా కట్ట మీదకి పోయి పిల్లగాలి పీల్చుకున్నాను సినిమాల్లో ఎలంలాగా చెయ్యట్టుకుని బతి మాలతో పెట్టాయా ఎత్తి జీబులో బారై అడ్డొచ్చిన ఎరగ తీస్తా
इंकोसारी दाने जोलीकोच्चावो अड्डंगा नरकेस्तानु पोरा సోకులాడి కొత్త కూత పెట్టిన ముజం జ జం 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 జ జం జం అల్లేసుకోరా కలేజా చూపగరారా గిల్లేసుకోరా ఖజానా దాచుకుపోరా పదహారు వీడు నాది నీదేనా మాయదారి తేనెటీగ మాయదారి తేనెటీగ మా పట్టెల కుట్టిన ముజం జ జం జం కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టిన ముజం జ జం 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 జ జం జం సొగసు చిట్టపట్టలాడే మలపు నెగడతో వగల తెగలతో రగిలిపోతే నేను మరులు మెరుపులై పులుకు ఉరుములై దరికి చేరినాను గుబులే పుట్టాక సిగ్గేమిటున్నది మాయదారి తేనెటీగ మాయదారి తేనెటీగ మా పట్టెల పుట్టిన ముజం జ జం 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 జ జం జం కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టిన ముజం జ జం 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 జ జం జం రాజు మిమ్మల్ని అంటరాని మాట్లాడాడు అతనికి మీరంటే అభిమానం కదా ఎదురు తిరిగాడు ఇదిగా ఎట్ట దెబ్బలు తిన్నాం అంతేకాదు బావా గీతని పెళ్లి చేసుకుని తిరుతానన్నాడు వారిని మంచితనం తగలయ్యా అసలు విషయం చెప్తావే నువ్వే చెప్పు అదేనండే
అడ్డొస్తా నా బావనైనా నరికి పారేస్తానన్నాడు. అవును బావా. జానకి జానకి. ఏంటండి? గీతకి నిశ్చితార్థం. త్వరగా సిద్ధం చేసి తీసుకురా. బావా రండి బావా కూర్చోండి. కూర్చో. నాన్నగారు ఏమిటిదంట? నీకు భూపతితో నిశ్చితార్థం. నిశ్చితార్థమా? మరి నాతో మాట మాత్రమేనా చెప్పలేదే? ఆడవాళ్ళని అడిగి నిర్ణయాలు తీసుకోవడం ఈ ఇంటి పద్ధతి కాదు. ఈ రోజు నుంచి మీ పద్ధతి మార్చుకోండి నాన్నగారు. నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు. గీత! అవును, నేను పెళ్ళంటూ చేసుకుంటే మావయ్యనే చేసుకుంటాను. తోల్మి! ఎంత ధైర్యమే నీకు! ఆ నీచుని పెళ్లి చేసుకుంటానంటావా నిన్ను? ఆగండి! ఇన్నాళ్ళు మీరు ఏం చేసినా సహించాను, కానీ ఈ రోజు నా కూతురుకు అన్యాయం చేస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఈ పెళ్లి ఆఫ్ చేస్తాను. ఏ అధికారంతో ఆఫ్ చేస్తావు? అధికారంతో కాదండి, మమకారంతో. ఆ మమకారం నాకు లేదనుకున్నావా? ఉండే ఈ పెళ్లికి ఒప్పుకున్నారా? ఒప్పుకునే ముందు మాతో మాట మాత్రమైనా చెప్పారా? మీకు మీరుగా తీసుకునే నిర్ణయాల వల్ల మేము ఎంత బాధపడుతున్నామో మీరు ఏనాడైనా ఆలోచించారా? అన్నీ తెలిసిన మీరు ఆవేశంలో ఎన్ని తప్పులు చేసినా భరించారు. ప్రాణమిచ్చే తమ్ముణ్ణి దూరం చేసుకున్నాను, కన్నవాళ్ళని ఎంతో శోభ పెట్టాను. ఎందుకు తెలుసా? మిమ్మల్ని దేవుడిగా భావించే మీ భార్యను కాబట్టి. కానీ ఈరోజు ఒక తల్లిగా నా కూతురు నీ కసాయవాడికిచ్చి కట్టబెట్టానంటే నేను సహించలేను. ఏంటమ్మో కసాయవాడు అంటున్నావు? వీడకు నీ చూడండి, ఈ రోజు చెల్లి చేత చేస్తున్న వ్యభిచారం మీ పెళ్ళం చేత కూడా చేయిస్తాడు. అది మీకు ఇష్టమేనా? మీ కూతురుకు వేసి కావడం. ఈ రోజు చెల్లితో చేయిస్తున్న వ్యభిచారం మీ పెళ్ళం చేత కూడా చేయిస్తాడు. మీకు ఇష్టమేనా? మీ కూతురుకు వేసి కావడం మీకు ఇష్టమేనా? ఊరందరి చేత దేవుడిని పిలుచుకున్న మీరు, మీ మంచితనంతో ఎన్నో జీవితాలు నిలబెట్టిన మీరు, తండ్రిగా మీ కూతురు విషయంలో దయచేసి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. బావా, ఈ ఆడవాళ్ళు ఏదో వాగుతుంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోమాక. పంతులు అయ్యా, టైం అవుతోంది అయ్యా, తాంబూలాలు నడిచాయి. అలాగే బావా, మొదలెడదామా? రావే. నా కూతురు చెయ్యి పట్టుకోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నీ ఎంత చూస్తాను. చూసావరాయుడు, బయటికి నడవాల్సింది నేను కాదు నువ్వు. ఇప్పుడు ఇల్లు నీది కాదు, నాది. ఆవేశంలో మళ్ళీ తప్పు చేసి మొక్కని ఏం చేయకండి. ఏంటయ్యా పెద్ద మనిషి, చంపుతావా? చంపు! నువ్వు ఎట్టండి ఘనకార్యం ఏదో చేస్తావని ముందుగానే ఊహించి మా ఏర్పాట్లో మేము వచ్చాం. ఈ ఆస్తి ఇల్లు మొత్తం ఆళ్ళ పేరు రాసిచ్చి ఇప్పుడు భూపతులు బయట పోమంటావేటి? చూడండి పెద్ద మనుషులు, చదవండి. ఈయన గారు స్వహస్తాలతో రాసిచ్చిన ఆస్తి పత్రాలు చదవండి. ఈ పత్రాలు బట్టి చూస్తే ఆస్తి ఇల్లు భూపతి గారిదే. ఆ విషయం ఆ పెద్ద మనిషికి అర్థమయ్యేట్టుగా చెప్పండి. బయటికి నడవండి. భూపతి, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారా? నిన్ను నీ చెల్లెల్ని నరికి పోగులు పెడతాను రా. వద్దండి, ఈ పాపిష్టి గొడవలు మనకొద్దు, మనం వెళ్ళిపోదాం. పదండి వద్దండి నాన్న, దయచేయండి. ఇల్లు బాగుంది. Mm-hmm.
పడుకో అక్క ఇప్పుడు ఏమైందండి పదండి మన ఇంటికి వెళ్దాం రా బావా రా గీత రా బావా ఇంకా ఆలోచిస్తావంటే పదండి పదక్క రా గీతారా అమ్మా ఏమిట్రా అమ్మా రావే ఏమిటి ఎవరు వచ్చారు చూడు జానకి అమ్మా జానకి అమ్మా జానకి బాగున్నారా అమ్మా బాబు నన్ను క్షమించండి అత్తయ్య అదేంటి బాబు అలా అంటున్నారు శనిదాపురించి ఏదో అలా జరిగిపోయింది ఇప్పుడు మీరు మామూలు మనుషులు అయ్యారు మాకు అదే చాలు బాబు అదే చాలు లోపలికి రా అమ్మా బావగారిని లోపలికి తీసుకురారా కూర్చోండి బాబు కూర్చోండి అమ్మా గీత కసిన బంచుడు తీసుకురామా నాన్నగారికి రాజు ఇట్రా ఏంటి అక్క బావ బాధల్లో ఉన్నారు జాగ్రత్త ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి నేను సరుకులు తీసుకొస్తా కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసు బా నేను చూసుకుంటాను వెళ్ళు వెళ్ళు పరిగెత్తుతున్నాడే చింతామణి చంపేస్తాడో ఏమో ఆయన వింటారు నువ్వేం కంగారు పడకు నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను నువ్వు జాగ్రత్త అమ్మా దేవుళ్ళు అంటే ఆయన్ని ఇంటి నుంచి బయట గెంటడానికి నీకెంత ధైర్యం రా చింతామణి నేను ఒక బజార్ మనిషిని చూడకుండా ఎంతో గొప్ప మనసుతో నా మెళ్ళ తాళి కట్టిన మహానుభావుడు ఆయన ఎన్ని జన్మలు ఎత్తిన మనం ఆయన రుణం తీర్చుకోలేం అది కాదు చింతామణి నువ్వు ఇంకేం మాట్లాడొద్దు నేను ఇప్పుడే ఆస్తి పత్రాలను ఇచ్చి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను వాడు పుస్త కట్టేసరికి ఎంత పచ్చితమైపోయావేంటి ఇక నేను వదిలితే డేంజర్ ఎలాగూ నీ అంతు చూస్తానని అందరి ముందు శపథం చేశాడు ఆ రాఘవరావు గారు ఆ పనేదో నేనే చేసి నేరం వాడిపైకి నట్టేస్తాను తీసుకెళ్తున్నాను
నీ అబ్బా మంచి ఊపిరి ఉండగా అడ్డొచ్చకదంట మొదసం నాయల రేయ్ ఇయాలని అదృష్టం బాగుండి ఈ అడ్డొచ్చారు కాబట్టి సరిపోయిందిరా లేకపోతే ఎర్రగ తీసేవాడిని అయ్ అన్నా ఓహో ఏమో అనుకున్నాను కానీ నిజంగా నువ్వు వీరుడే అన్న ఈ పెద్దాపురం పెద్దరాయుడు వంశం ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాల నుంచి మొత్తం ఏరపుత్రులే అన్నా మాట నిలబెట్టుకున్నావన్నా కత్తి ఎత్తితే కూని చేయాల్సింది అన్నావు చేసేసావు ఈ కత్తి ఆ కత్తే నాన్నా కత్తి ఎంటి కూని ఏంట్రా ఏంటట ఏంటన్నా అక్కడ చింతమని కసక్ర పొడిచి చంపేసి ఏం తిని నంగనాశనకు వచ్చి ఇక్కడ కూర్చున్నావు నాకు తెలియదు అనుకున్నావా అన్నా వీరుల వంశంలో పుట్టిన వీరాది వీరుడు అన్న నువ్వు నేను ఈ కత్తి చేయలేదురా నాకేం తెలియదురా ఒక గొప్ప పని చేసినప్పుడు ఒప్పుకొని తీరాలన్నా అన్నా నేను ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి పోలీసు వాళ్ళకి ఊళ్ళో వాళ్ళందరికీ నీ ప్రతాపం గురించి రెచ్చిపోయి చెప్పస్తాను చెప్పకరా ఎర్రగా తీసి నన్ను గురకమ్మ వెక్కిస్తారా నీ మీద ఒట్టు నాకే తెలియదురా నీకు దండం పెడతానన్న వదిలేరా నువ్వు మరి ఇంతగా బతిమల్లుతున్నావు కాబట్టి ఈసారికి దయదలు చదివేస్తున్నాను బుద్ధిగా పడి ఇప్పుడు చెప్పు నేనెవరిని పెట్టాపురం పిల్ల జమీందారి ఇంకా ఆల్ ఇండియా అందగారి అమ్మాయి ఎంత ఘోరం జరిగిపోయింది చింతామణి చంపేశారని అల్లుడు గారిని పోలీసులు పట్టుకెళ్లారు చింతామణి నేను చంపలేదు అమ్మాయి జానకి ఆదమ్మా అమ్మా జానకి ఉంటాను ఇన్స్పెక్టర్ మా బావను వదిలిపెట్టండి ఏమిటి వదిలిపెట్టాలా నీకేమైనా మర్చిపోయిందా ఆయన గారు చింతామణిని మర్ద చేశారు తెలుసా చింతామణిని చంపింది మా బావ కాదు నేను అవును ఇన్స్పెక్టర్ మా అక్క కాపురం కూలదోస్తుందన్న కక్షతో ఆ చింతామణిని నేనే చంపాను నన్ను అరెస్ట్ చేసి దయచేసి మా బావను వదిలిపెట్టండి ఎన్నాళ్లకు దొరికారు నా మీద చేయి చేసుకుని నన్ను ఎదిరిస్తావరా వీడి అంత చూసే టైం వచ్చింది కానిస్టేబుల్ సార్ అతను వదిలేసి వీడి లోపలండి అలాగే సార్ రాసు తొందరపాటు ఎంత తప్పు చేశావరా బావా అన్నీ తెలిసి నువ్వు ఆ చింతమ్మని ఎందుకు చంపావు ఏమిట్రా రాసు ఎందుకురా ఇంత పని చేశావు అక్క నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందుకే ఈ పని చేశాను రాజు పొగరే నీకు మర్యాదగా పెళ్లి చేసుకోవే అంటే పెద్ద ఫోర్స్ కొడతావా ఇప్పుడు ఈ తాళి బలవంతంగా నీ మెళ్ళో కడితే ఏం చేస్తావు లేదు వాసి పిచ్చి ముఖమా ఆడు నీ మెళ్ళ తాళి కట్టేది సరదాగా పెళ్లి చేసుకుని నీతో కులుకుదామని కాదు మీ అమ్మ నోరు మోయిద్దామని దాని మెళ్ళ తాళి కట్టేది నీకు అల్లుడైపోతాడు అప్పుడు వెళ్ళి చెబుతు గాని రెండు పనులు ఒక్కసారిగా అయిపోతాయి దీని మెళ్ళ ఊరి పడిపోతే దీని మెళ్ళ తాళి తెగిపోతుంది నువ్వు గారేరా Ah!
ఆ రోజు మర్యాదగా నీ కూతునిచ్చి పెళ్లి చేయమంటే అడ్డమైన కూతులు కూసిన నవ్వానిస్తావా? ఈ రోజు నీ మొగుడు బ్రతికుండగానే నీ తాళి తెచ్చి నీ కూతురు మెళ్ళో కడతా, ఎవడడ్డం వస్తాడో చూస్తా. రంకు పని తప్పని ఊరంతా టంకు వేసి చెప్పడానికి నాకు కూడా జ్ఞానోదయం ఏంద్రా, నేను కూడా తప్పదా? సరే పద మరే. Huh?
मर्याद लेकिन शूट आगे इंस्पेक्टर चिंतामणि चंपी ना तमुड़ का भूपति अभी नैन कलारा चूसा कावे कोर्ट को साक्ष्यम चुता मुझे वाणि अरेस्टे साक्ष्य चुपाने ब्रतिकुटे कदे कॉलेज बाबा दिन की इंका आलस्य मंचद बाबा चपते सर मरी आलोचन चूस्क राघवराव बाबा सर कलतर चरी तोली कल वल मुदिरे కొత్తందాలు మత్తెక్కించే జోరులో ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో ఉత్తరాలు రాయ గాలని ప్రేమలో सारी की, बुल्ले वेड़ किंदी गिल्ली गज्जा प्रेम की